నమస్తే తాత. ఏం పేరు? నమస్తే బాలయ్య నా పేరు. ఏ ఊరు? ఈ ఊరే బద్దిపల్లి. ఏం చేస్తావు తాత ఇంటి? ఏం లేదు, ఇన్ని రాయిచెట్టు కింద కూర్చుంటే ఆ కేసీఆర్ ఇన్ని బియ్యం ఇస్తాడు, ఇన్ని పైసలు ఇస్తాడు, ఇన్ని బియ్యం ఇస్తాడు, ఇక వాటితోనే కాలం గడుపుకుంటాను. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది, 2000 పింఛన్ వస్తుంది. మోడీ 2000 వస్తున్నాయి. అవి అయితే కాలం గడుపుకుంటున్నాం. ఇప్పుడు వెనక ముందు చెప్తాను ఏమో దమదం అంటుంది. కానీ మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓటు వాళ్ళకి ఎవరికి వెళ్తావు? కానీ మన కేసీఆర్ గెలవకపోతే మేము ముసలిం అంత ఆగం అవుతాం సార్. నువ్వు ఓటు వాళ్ళకి వెళ్ళాలనుకుంటున్నావు? ఓటు ఇది కేసీఆర్ కి ఇస్తాం అనుకుంటున్నాం, కేసీఆర్ గెలవాలనుకుంటున్నాం. ఎందుకు కేసీఆర్ కి వెళ్ళాలనుకుంటున్నావు? మాకు నీళ్ల సప్లై చేసిండు, బియ్యం ఇస్తాడు, మాకు శాత కానుకోలకు పింఛన్ ఇస్తాడు, రైతు బంధు ఇస్తాడు, ఇక మత్తు ఇస్తాడు, మత్తు మేలు చేసిండు మాకు. అక్కడికి కాళేశ్వరం నీళ్లు మాకు చేయాలంటే ఆ నీళ్ళు రాకుంటే మేము ఉపవాసం తప్పుతాం. బావిల కాడ మాకు బావి లేవు, బావిల కాడికి పోయి నీళ్ళు తెచ్చుకోవాలంటే నీళ్ళు ఎవరు రానియకపోదు ఈ కరువుకు. మాకు మా అమ్మాయి మా అడి వాడతలేదు. మన చూసిన 10 మంది అడిగి పోతే ఆయన కాపీన పోలు మరగొడదు, ఇక అంతా చచ్చిపోదు అన్నట్టు. మరి పోకుండా మాకు సాగు పుట్టుగా లేకుండా, బియ్యానికి సాగు పుట్టుగా లేదు, పైసలకు సాగు పుట్టుగా లేదు, రంది లేదు, రంది లేకుండా మాకు రాస్తాడు కేసీఆర్. మరి ఇక్కడ ఏం చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు? మేము చేసింది ఏం చేసాడు వెనకటేమో చెప్తే వాడు 3 గంటల కరెంట్ ఇస్తే ఎక్కడ అక్కడే ఎండిపో, వాడు చక్క కరెంట్ చెప్పు కేసీఆర్ అది అదేంటో అదే చేతికూర్చి తోలు వాళ్ళు చక్క కరెంట్ ఇయ్యరు పక్క బతకం. అప్పుడు మోటార్ కాలిపోడు, ఇక ఏం మంచిగా లేకుండే, అప్పుడు నీళ్ళు కూడా లేకుండే. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కాడికి మాకు కరువే లేదు, నీళ్ళు ఇస్తాడు, మంచిగా పైసలు ఇస్తాడు, బియ్యం ఇస్తాడు. పుణ్యానికి మొన్నటిదాకా 20 మనిషికి 20 కిలోలు ఇచ్చాడు బియ్యం. ఇప్పుడు ఇక అవి 6 కిలోలు ఇస్తాడు, అవి పత్తనం సారు. మేము మరి మేమే గెలుతామని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు కట్టే కదా, కాంగ్రెస్ వాళ్ళు గెలవనే గెలవడు. వాడు ఏం చేసేదానికి వెళ్తాడు? ఏమిస్తాడు ఏమిస్తాడు చెప్పు. నీ అక్కడ కరెంట్ ఇస్తే మోటార్ కుదవాలి, మోటార్ కాలిపోయినాయి కాంగ్రెస్ వాళ్ళ ప్రపంచం. అప్పుడు నీ అక్కడ మోటార్ ఇస్తే అందుకైతే నెల రోజు కూడా మోటార్ నడపవు, ఆ కరెంట్ ఇవ్వబోవు సక్క డబ్బులు కరెంట్ అది టూ పేజీ కరెంట్ వచ్చి మోటార్ కాలేదు. ఇంకేది అన్ని బాగా లాస్ చేసాడు కేసీఆర్. మరి కేసీఆర్ పనే చేయలేదని చెప్తున్నారు. కేసీఆర్ చేసింది ఎవరు చేసింది? కాంగ్రెస్ వాడు ఏం చేసాడు? ఏం చేసాడు? ముందుకు వచ్చింది ఎవడ హనుమాన్ నేను కాదు, ఇంకేమన్నా హనుమాన్ పక్క పోనీ ఎవడ అంటాడేమో. కాంగ్రెస్ అంటే ఒక రాజశేఖర్ అప్పుడు చేసాడు, రాజశేఖర్ అప్పుడు రుడమాపి చేసాడు, కొన్ని మంచిగా చేసాడు. కానీ రాజశేఖర్ వైరస్ ఉంది, ఈయన వచ్చిండు అంటే మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ వెళ్తాడు. ఓ ఇప్పుడు కేసీఆర్ వస్తాడు, అవలీలంగా వస్తాడు, వెళ్తాడు మా ఊళ్ళో.